బాహుబలి తర్వాత ఇండియాలో పన్నెండు చిత్రాల హవా మొదలైంది. మన తెలుగులోనే ఎక్కువ మంది పన్నెండు హీరోలు ఉన్నారు, కానీ ప్రభాస్ ఒకటే బ్యాక్ టు బ్యాక్ పన్నెండు సినిమాలు విడుదల చేస్తున్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్, సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్, కల్కి ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు రిలీజ్ చేసి హిట్స్ అందుకున్నాడు. సలార్తో 700 కోట్లు, కల్కి చిత్రంతో ఏకంగా 1000 కోట్లు కొల్లగొట్టి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తను తిరుగులేని పన్నెండు హీరోగా ఎదిగాడు. ఇప్పుడు ఇండియా వైడ్గా నెంబర్ వన్ పన్నెండు హీరో ఎవరంటే అది ఖచ్చితంగా మన ప్రభాసే. ఇక జూనియర్ ఎన్టీఆర్ 2018లో అరవింద సామెతతో మంచి హిట్ అందుకున్నాడు. 2022 RRR చిత్రంతో పన్నెండు క్రేజ్ సంపాదించుకున్నాడు. కానీ 2018 నుండి 2024 వరకు ఎన్టీఆర్ ఒక్క సోలో చిత్రం కూడా విడుదల చేయలేదు. RRR తర్వాత వెంటనే ఒక్క చిత్రం విడుదల చేసిన ఎన్టీఆర్కి పన్నెండు లెవెల్లో మంచి క్రేజ్ వచ్చేది. ప్రస్తుతానికి దేవర చిత్రంతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ ఆ చిత్రంపై భారీ అంచనాలే పెట్టుకున్నాడు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు సూపర్ రెస్పాన్స్తో దూసుకెళ్తున్నాయి. దేవర చిత్రం పన్నెండు వేడిగా రిలీజ్ అవుతుంది. మరి RRR చిత్రంతో వచ్చిన పన్నెండు క్రేజ్ ఏ మేరకు సక్సెస్ అవుతుందో తెలియాలంటే దేవర చిత్రం రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే. అల్లు అర్జున్ పరిస్థితి మరోలా ఉంది. 2021లో పుష్ప చిత్రాన్ని విడుదల చేసి కోవిడ్ టైంలో హిట్ కొట్టి ఒక్కసారిగా పన్నెండు స్టార్గా ఎదిగాడు. కానీ ఆ ఇమేజ్ని మాత్రం క్యాష్ చేసుకోలేకపోతున్నాడు. పుష్ప చిత్రం విడుదలై దాదాపు 3 సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఇప్పటికీ కూడా ఒక్క చిత్రం విడుదల చేయలేదు. ఈ గ్యాప్లో ప్రభాస్, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్, కల్కి చిత్రాలు విడుదల చేశాడు. కానీ పుష్ప 2 చిత్రం మాత్రం ఎప్పటికప్పుడు వాయిదాలు పడుతూనే వస్తుంది. దీంతో అల్లు అర్జున్ అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. పుష్ప 2 చిత్రానికి మన సౌత్లో కన్నా నార్త్లో ఎక్కువ క్రేజ్ ఉంది. ఒక్కసారి పుష్ప 2 సినిమా విడుదలైతే అల్లు అర్జున్ పానిండియా బాక్సాఫీస్ స్టామినా ఏంటో తెలుస్తుంది. మన టాలీవుడ్ మరో పానిండియన్ స్టార్ రామ్ చరణ్ 2019లో వినయ విదయరామ చిత్రం తర్వాత సోలోగా ఒక్క సినిమా కూడా విడుదల చేయలేదు. RRR చిత్రంతో రామ్ చరణ్కి పానిండియా లెవెల్లో క్రేజ్ వచ్చింది. కానీ ఆ క్రేజ్కి తగ్గట్టు సినిమాలు మాత్రం చేయట్లేదు. మధ్యలో ఆచార్యతో భారీ డిజాస్టర్ అందుకున్నప్పటికీ అది RRRకి ముందు తీసిన సినిమా. రామ్ చరణ్ పానిండియా సినిమా కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ గేమ్ చేంజర్ అనే పానిండియా సినిమా తీస్తున్నాడు. ఇప్పటికే ఓ పాటను కూడా విడుదల చేశారు. ఇండియన్ 2తో శంకర్ కూడా భారీ డిజాస్టర్ అందుకున్నాడు. గేమ్ చేంజర్తో ఎలాగైనా కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. దిల్ రాజు కూడా గేమ్ చేంజర్ సినిమాను భారీ ఎత్తున నిర్మిస్తున్నాడు. మరి గేమ్ చేంజర్ సినిమా ద్వారా శంకర్, రామ్ చరణ్ కంబ్యాక్ ఇస్తారో లేదో వేచి చూడాల్సిందే. ఇలా మన హీరోలు ప్రైమ్ టైంను పాండ్యా క్రేజ్ను క్యాష్ చేసుకోలేకపోతున్నారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.